అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివారి నియోజకవర్గం హై పోలవరం మండలం మురమల్లలో వైఎస్ఆర్ ఆశ్రమ మూడు విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం మండల పార్టీ అధ్యక్షులు పెన్మల్స శ్రీనిరాజు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి కోనసీమ జిల్లా పార్టీ అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు కొన్నాడు సతీష్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మురమల్ల గ్రామ సచివాలయం ఎన్నిక జరిగిన మహిళల సభలో మండలంలోని లబ్ధిదారులైన 11,710 మంది మహిళలకు సుమారు 850,000 రూపాయల చెక్కును ప్రభుత్వం తరఫున అందజేసిన స్థానిక శాసనసభ్యుడు కొన్నాడు వెంకట సతీష్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా కొన్నాడు మాట్లాడుతూ ఎన్ని ఆర్థిక ఇబ్బందులైనా ఇచ్చిన మాటకు కట్టుబడి తన అక్క చెల్లెమ్మల కళ్ళల్లో ఆనందం చూసేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మూడు విడత ఆసరా విడుదల చేశారని అన్నారు. గతంలో ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు ఏ ప్రభుత్వం నిర్వహించలేదని ఇది కేవలం జగన్మోహన్ ప్రభుత్వానికి సాధ్యమని అన్నారు. సంక్షేమ కార్యక్రమాలు ఇక ముందు కూడా కొనసాగాలంటే మరల జగనన్నను ముఖ్యమంత్రి చేయాల్సిన బాధ్యత మహిళల అందరిపైన ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి మండలంలోని పలు గ్రామాల నుండి మహిళలు భారీగా తరలివచ్చారు. మన నియోజకవర్గంలో సుమారుగా 175 కోట్లు అప్పు చేశారు మీరు. 175 కోట్ల రూపాయలు మన నియోజకవర్గంలో ఉన్న 4 మండలాలకు సంబంధించి, ఒక మున్సిపాలిటీకి సంబంధించి అక్క చెల్లెమ్మలకి ఇవాళ మేలు జరిగే కార్యక్రమం సుమారు 175 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాం. ఇవాళ రుణమాఫీ చేయడమే కాకుండా ఇప్పటి వరకు ఏదైతే మీ అందరికీ కూడా డ్వాక్రా ద్వారా మీరు పొందే రుణాలన్నింటికి కూడా 0% కింద ఇన్ టైంలో ఎవరైతే రుణాలు మీరు తిరిగి చెల్లిస్తున్నారో మీ గ్రూపులన్నింటికి కూడా సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1,200 కోట్ల రూపాయలు మీరు చేసే అప్పుకి వడ్డీ ప్రభుత్వం కడుతుంది. వడ్డీ అంటే మీ అందరూ తెలుసు, మీరు నెల ఏదైతే సంవత్సరంలో మీరు ప్రతి నెల మీరు ఏదైతే పొదుపుగా మీరైతే చెల్లిస్తూ ఉంటారో, పొదుపు తీసుకుంటూ ఉంటారో, మీరు దాన్ని తిరిగి చెల్లించేటప్పుడు వడ్డీతో చెల్లిస్తారు. ఆ వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తూ మీ అందరికీ కూడా ఆర్థికంగా మీ అందరికీ కూడా మేలు చేసే గొప్ప కార్యక్రమం ఇవాళ మన ప్రేత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అలాగే కాకుండా మీ అందరికీ కూడా ముఖ్యంగా మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల గురించి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలి. ఎందుకంటే ఇంతమంది అక్క చెల్లెమ్మలు వచ్చిన తర్వాత ఈ మంచి వాతావరణంలో, ఈ పండుగ వాతావరణంలో మీతో నాలుగు మాటలు, మంచి మాటలు పంచుకోవాలి. మీతో అసలు మీకు జరుగుతున్న మేలు గురించి ఒకసారి మనం ఒకసారి ఒక 4 మాటల్లో మీ అందరికీ చెప్పాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. లేకపోతే మీరు ఇక్కడ కూడా రావక్కర్లేదు, ఆటోమేటిక్గా బటన్ నొక్కుతున్నారు ముఖ్యమంత్రి.